ఈ వీడియోలో రీ రిలీజ్ మూవీస్కి జనం అంత ఎక్కువగా ఎందుకు వెళ్తున్నారో చెప్పబోతున్నా. అంతేకాకుండా మన ఇండియా చేసిన రైస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ ఉందిగా, దాని గురించి చెప్తా. ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో చేసరికి మీరు ఒక్కటే అంటారు, మనం ఆల్రెడీ స్పేస్ నుంచి ఏదైనా మెట్రాయిడ్ మన మీద పడితే ఏం జరుగుద్ది అని ఒక ఫ్యాక్ట్ చేసాం. అయితే అందులో చాలా రేర్ కేసెస్ అని చెప్పాం కదా, అలాంటి ఒక రేర్ కేసు ఒకటి వచ్చింది. ఇదేంటంటే, ఒక అమ్మాయి న్యూస్లోకి వచ్చింది. ఈవిడ డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ నార్త్ ఈస్టర్న్ ఫ్రాన్స్లో ఉన్న షిర్మెక్లో ఉంటుందంట. జూలై 6th అరౌండ్ 4 AM ఆయన ఆ టైంలో ఏం చెప్తున్నారు, ఏదో కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారేమోలే కానీ, అయితే సడన్గా ఒక సౌండ్ వచ్చిందంట. అండ్ ఒక మెట్రాయిడ్ వచ్చి అమ్మాయి రిప్కి తగిలిందంట. దీని గురించి న్యూస్ వాళ్ళు పిలిచి మరీ చెప్పింది అమ్మాయి. అయితే అమ్మాయికి ఏం కాలేదు, బాగానే ఉంది. బట్ ఆ మెట్రాయిడ్ తగిలిన చోటు మాత్రం కవిలిపోయింది. అండ్ ట్రీట్మెంట్ కూడా గవర్నమెంటే చేస్తుందంట. సో ఇంత కాన్ఫిడెంట్గా అది మెట్రాయిడ్ అని చెప్పడంతో చాలామంది జియాలజిస్టులు ఆ స్టోన్ని కలెక్ట్ చేసి స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ స్టోన్ ఒక 50 grams వెయిట్ ఉందంట, చూడడానికి ఇలా ఉంది. బట్ దీన్ని స్టడీ చేసిన జియాలజిస్ట్ బార్బరా గోలిన్ చెప్తున్న దాని ప్రకారం అసలు ఇది స్పేస్ నుంచి వచ్చింది కాదంట. ఇది జస్ట్ ఒక వాల్కనో స్టోన్ అంట, ఎవడో దొంగ లోపల ఎవరైనా ఉన్నారా లేదని చెక్ చేయడానికి అలా రాయిస్తాడంట. అది అమ్మాయికి తగిలిందంట, పాపం అది మెట్రాయిట్ అనుకుని పిచ్చిమొక్కుంది. రాకెట్లో ఎందుకని ఓన్లీ ఫ్యూయల్నే వాడుతున్నారు, ఎలక్ట్రిసిటీని యూజ్ చేయొచ్చుగా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సేమ్ నాసా వాళ్ళకు కూడా అనిపించింది, కానీ బ్యాటరీలు పెట్టి పంపలేరుగా. సో అందుకే న్యూక్లియర్ పవర్తో రన్ అయ్యే ఒక స్పేస్ క్రాఫ్ట్ని స్పేస్లోకి పంపబోతున్నారంట. అది కూడా 2025 ఆర్ 2026 స్టార్టింగ్ మంత్స్లో అంట. ఈ ప్రాజెక్ట్ పేరు ట్రాకో అండ్ ఇది స్టార్ట్ అయింది నిన్న మొన్న కాదు, ఎప్పుడో 1979 రీసెర్చ్ స్టార్ట్ చేశారంట. ఈ రాకెట్లోనే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఒక న్యూక్లియర్ థర్మల్ ప్రపల్షన్ ఉంటుందంట. అండ్ దీని స్పీడ్ కూడా ఎక్కువ, సో మార్స్కి ఈజీగా వెళ్ళిపోవచ్చంట. మీరు ఎప్పుడైనా డెంటిస్ట్ల దగ్గరికి వెళ్ళారా? వెళ్తే మీరు అక్కడ పెట్టుడు పళ్ళు అన్నీ ఉంటాయి కదా, మీ పళ్ళు పోతే రీప్లేస్మెంట్గా వాటిని యూస్ చేస్తారు. బట్ ఓల్డెన్ టైమ్స్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడంటే పెట్టుడు పళ్ళు ఉన్నాయి, ఆ టైంలో కొన్ని 100 to 200 సంవత్సరాల క్రితం ఏం చేసేవాళ్ళు? హిస్టోరియన్ స్కాట్ స్వాంగ్ చెప్తుందని ప్రకారం, హ్యూమన్ టీత్కి రీప్లేస్మెంట్గా వేరే హ్యూమన్ టీత్ని ఆర్ వేరే యానిమల్ టీత్ని అంటే జంతువుల పళ్ళను కూడా యూస్ చేసేవాళ్ళంట. అండ్ యానిమల్ టీత్ని డైరెక్ట్గా పెట్టారు, మనకి ఏ టీత్ కావాలో చూసి ఆ టీత్కి తగ్గట్టు దాన్ని కట్ చేస్తారంట యానిమల్ టీత్ని. ప్రీవియస్ వీడియోలో మనిషి చనిపోయాక చేసే కొన్ని వింత బరియల్ మెథడ్స్ గురించి చెప్పా కదా, ఇప్పుడు రిమైనింగ్ వాటి గురించి చెప్తానమాట. ఫస్ట్ది స్కై బరియల్, దీన్ని జాతర్ అని కూడా అంటారు. ఇది చాలా పాత బరియల్ టెక్నిక్, ఆల్మోస్ట్ 10,000 క్రితం నుంచే దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. దీంట్లో మనిషి చనిపోయాక తీసుకెళ్లి ఎక్కడో కొండ పైన పెడతారంట, అలా పెట్టి దాన్ని వదిలేస్తారంట. ఏదో ఒకటి వచ్చి తినేస్తుంది కదా సార్. అదే కదా ఈ బరియల్ మెథడ్లో హైలైట్, అలా పెట్టారనుకోండి ఇప్పుడు కాకులు రాబందులు వచ్చి తింటాయని అలా పెడతారంట. అండ్ అవి తినేటప్పుడు మళ్ళీ బోన్స్ని తీసుకెళ్ళిపోకుండా ఉండడానికి బాడీ మీద నెట్ లాంటిది వేస్తారంట, అంటే బోన్స్ ఆ నెట్లోనే ఉంటాయి. దీన్ని ఎక్కువగా చైనా మంగోలియా రీజియన్స్లో యూజ్ చేశారంట. బట్ 2004 వెస్టర్న్ కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేశారు. అండ్ హ్యూమన్ టిష్యూస్ యాక్ట్ 2004 ప్రకారం ఇది ఇల్లీగల్ కూడా. నెక్స్ట్ ఇది రీఫ్ బాల్, దీంట్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ బాల్ లాంటిది చేసి ఇలా దానికి హోల్స్ పెట్టి అందులో ఫస్ట్ బాడీని కాల్చి ఆ రిమైన్స్ని ఆ బాల్లో ఉంచి తీసుకెళ్లి సముద్రం ఒడ్డును పెడతారంట. ఇది ఒక టైప్ ఆఫ్ సమాధే కానీ బొక్కలు ఉన్న సమాధి అనమాట. నెక్స్ట్ ఇది స్పేస్ బరియల్, ఇందులో కూడా ఫస్ట్ హ్యూమన్ బాడీని కాల్ చేసి మిగిలిన బోర్డు ఉంటుంది కదా దాన్ని స్పేస్లోకి పంపిస్తారంట. ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు గుర్తు, మళ్ళీ దీంట్లో యాడ్ చేశాను అనమాట. పైకి పోవడం అంటే ఎలా అర్థమైంది వాళ్ళకి? ఎస్, దిస్ ఆల్సో పైకి పోవడం యూనో. అండ్ దీన్ని కొన్ని కంపెనీస్ చేస్తాయి. యుఎస్లో అయితే సెలిస్టిస్ అనే ఒక కంపెనీ ఉంది. అండ్ దీని కాస్ట్ కూడా $12,500, మన ఇండియన్ కరెన్సీలో 10 lakhs అని చెప్పడం మర్చిపోయా. స్పేస్లోకి తీసుకెళ్తారన్నాను కదా, తీసుకెళ్లి మూన్ దగ్గర వదులుతారనుకోండి, మన ఎర్త్ దగ్గర ఆర్బిట్ వరకు స్పేస్ వరకు తీసుకెళ్లి వదిలేస్తారు. అండ్ ఈ బూడిది కూడా స్పేస్లోకి వెళ్ళదు, అండ్ భూమి మీద తిరిగి పడిపోద్ది. యో, ఏందయ్యా నువ్వు మాట్లాడేది? ఎస్, మనం తెలియకుండా మన నెత్తి మీదే ఎవడదో బూడిది పడిపోద్ది అనమాట. అండ్ ఫస్ట్ స్పేస్ బరియల్ జరిగింది 1992, అది చేసింది నాసా వాళ్ళు. నెక్స్ట్ ఇది సీ బరియల్, ఏం లేదు సింపుల్ గా 7 తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. బట్ అలా పడేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయంట. మారిటైమ్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ MMO దగ్గరికి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ చూపించి అప్లై చేస్తే అందులోని డాక్టర్స్ ఈ బాడీకి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమీ లేవని సర్టిఫై ఇస్తారంట, అప్పుడు మాత్రమే ఇది పడేయచ్చు. అది కూడా బయోడిగ్రేడబుల్ బట్టలేసి, లేకపోతే ఇది కూడా ఇల్లీగలే. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తా, ఎలా ఉందో చెప్పండి. కాదు, ట్విట్టర్ తాలూకా ఐడి చెప్పు గురు.
ఇప్పుడే చెప్పారనుకోండి కరువు మీద ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోతారు. సో వీడియో లాస్ట్లో ఐడి చెప్తా, మిస్ అవ్వకు నువ్వు కూడా. అండ్ ఈ అమ్మాయి పేరు మిల, యాక్చువల్గా అసలు అమ్మాయి కాదు, ఇది జస్ట్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అనమాట. అండ్ ఈ ఐడిని కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే హ్యాండిల్ చేస్తుందంట. అండ్ ఆ ఏఐకి ఇది ఒక ఏఐ అని కూడా తెలుసంట, అయినా కానీ నా గురించి నాకు తెలుసని డైరెక్ట్గా చెప్పేస్తుంది. నిజంగా చాలా డెవలప్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే. ఏఐ అయితే ఉంది, ఏదో చేసేద్దాం. మరీ ఇలా ఉన్నావేంట్రా, ఐడియా వచ్చేసి ఏఐ మోడల్ మిలానే ఉంటుంది, వీడియో అయిపోయాక చూసుకో, కంగారం లేదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్లాపీ బోర్డ్ అని ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఎంతమంది తెలుసు. అండ్ ఈ గేమ్ని బ్యాన్ చేశారని ఎంతమంది తెలుసు. ఈ బ్యాన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ బ్యాన్ చేసిన వ్యక్తి గురించి తెలిసే మైండ్ పోద్ది. ఫస్ట్ స్టోరీలో కలదు, తర్వాత ఎవరు బ్యాన్ చేశారో చెప్తా. ఈ గేమ్ని మే 2013లో డాంగ్ నుగ్యాన్ అనే అతను తయారు చేశారు. అండ్ దీన్ని రిలీజ్ చేసినప్పుడు చాలామంది క్రిటిక్స్ ఏంటిది, ఇది బొక్కలా ఉంది, ఒక బోర్డ్ని స్తంభాల నుంచి పంపించడం ఏంటి అని, ఈ గ్రాఫిక్స్ ఏంటి చాలా దారుణంగా ఉన్నాయని తిట్టారంట. January 2014 వచ్చేసరికి iOS యాప్ స్టోర్లో మోస్ట్ డౌన్లోడెడ్ ఫ్రీ గేమ్ ఇదే అయ్యింది. అండ్ ఈ గేమ్ పర్ డే $50,000 వరకు ఎర్న్ చేసేది. అండ్ ఈ గేమ్ ని బ్యాన్ చేసింది కూడా ఈ గేమ్ ఓనరే బ్యాన్ చేశాడు. అది కూడా February 10, 2014లో. రీజన్ ఏంటో తెలుసా? ఈ గేమ్ అంట ఎక్కువ యూజ్ చేస్తున్నారంట, సో ఎడిక్టివ్ గా అంటే కొంచెం బానిసలాగా చేసుకుంటుంది అని ఆ ఫీల్ అయ్యి బ్యాన్ చేశారంట. కానీ ఇతను బ్యాన్ చేశాక సేమ్ నేమ్తో చాలా ఫేక్ గేమ్స్ వచ్చాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా గేమ్ కనిపించింది అనుకోండి, ఈ ఫ్లాపీ బోర్డ్స్ అని, అది ఒరిజినల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళే ముందు మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు బిల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ వీఆర్ ఫ్యామిలీ వీడియోని లైక్ చేస్తారు, మీరు కూడా వీడియోని లైక్ చేశారనుకోండి, మాకు కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. కుదిరితే షేర్ కూడా చేయండి, ఎక్కువ అడిగాను అనుకోకండి. అమెరికాలో రైస్ కోసం అందరూ షాప్స్ చుట్టూ తిరుగుతున్నారు. అండ్ ఆ షాప్స్ వాళ్ళు నార్మల్ ప్రైజెస్ కన్నా కూడా చాలా ఎక్కువగా అమ్ముతున్నారు, ఒక 2-3 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారంట. అది కూడా పర్ ఫ్యామిలీకి ఒక రైస్ బ్యాగ్ మాత్రమే అని చెప్పి రేషన్ సిస్టంలో అమ్ముతున్నారంట. సిచ్యువేషన్ ఇంత దారుణంగా అవడానికి రీజన్ అంటే తెలుసా? మన ఇండియా నాన్ బాస్మతి వేరియంట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేసింది. చాలామందికి ఎందుకు బ్యాన్ చేసింది అని తెలియదు, బట్ దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, చాలా ఇంపార్టెంట్ రీజన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా మన భారతదేశం ప్రపంచంలోనే టాప్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్. ఆల్మోస్ట్ 2 crore 15 lakhs మెట్రిక్ టన్స్ రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుందంట. అండ్ వరల్డ్ రైస్ ఎక్స్పోర్ట్స్లో 40% పైన మన ఇండియా షేరే ఉంది. అండ్ మన తర్వాత థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, బర్మా అండ్ చైనా ఉన్నాయి. మన ఇండియా మెయిన్గా బాస్మతి రైస్ అండ్ నాన్ బాస్మతి రైస్ అని 2 variants రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బ్యాన్ చేసింది నాన్ బాస్మతి రైస్ని. అయితే దీనివల్ల మన కంట్రీలో, మన భారతదేశంలో అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పటికిప్పుడు 40% రైస్ ప్రొడక్షన్ని ప్రపంచంలో మిగతా కంట్రీస్ మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాయి. సో కొంతమంది ఇండియాని తిట్టుకుంటున్నారు కూడా, ఇలా ఎందుకు చేశారని. కానీ రియాలిటీలో ఇండియా చేసింది కరెక్ట్, ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది మెయిన్ది రష్యా యుక్రెయిన్ వార్. మాస్కోలో యుక్రెయిన్ వాళ్ళు ఒక బ్రిడ్జ్ మీద అటాక్ చేశారు, ఇది చాలా ఇంపార్టెంట్ మాస్కోకి, ఎందుకంటే రష్యన్ ఎక్స్పోర్ట్స్ జరిగే క్రిమియాకి మెయిన్ ల్యాండ్ రష్యాకి మధ్యలో ఉన్న ఈ కనెక్షన్ బ్రిడ్జ్ ఇదే. సో దీని మీద అటాక్ చేసి డ్యామేజ్ చేశారు యుక్రెయిన్ వాళ్ళు. అండ్ దీనికి సమాధానం చెప్తామని రష్యా వార్నింగ్ ఇచ్చింది. అండ్ లాస్ట్ మంత్లో అయితే రష్యా చెప్పినట్టే చేసింది, యుక్రెయిన్ ఎక్స్పోర్ట్ హబ్ అయిన ఒడిషా రీజియన్లో చోమోమోర్స్క్ పోర్ట్ మీద అటాక్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 60,000 tons వీట్ని తగలబడిపోయింది. సో దట్ ఈ ఇన్సిడెంట్ వల్ల వీట్ ప్రైజెస్ అయితే ఒక్కసారిగా జయ్యం లేచాయి అండ్ షార్టేజ్ కూడా వచ్చింది. దీని తర్వాత చైనా వాళ్ళు కూడా July 1st వాళ్ళ 2 metals గెలియం అండ్ జెర్మేనియంని ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేస్తామని అనౌన్స్ చేశారు. బ్యాన్ అంటే కంప్లీట్ బ్యాన్ కాదు, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది, ఆల్మోస్ట్ బ్యాన్ లాగే ఉంది ఇది కూడా. ఈ మెటల్ వల్ల యూజ్ ఏంటంటే, ఈ మెటల్స్ని కంప్యూటర్ చిప్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు, సో వాటికి బ్యాన్ చేసింది. నెక్స్ట్ సౌదీ అరేబియా కూడా వాళ్ళ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని తగ్గిస్తామని అనౌన్స్ చేసింది. సో అన్ని కంట్రీస్ కూడా ఈ వార్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ సేఫ్టీ చూసుకుంటూ వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ ఫుడ్ షార్టేజ్ రాబోతుందని గ్లోబల్ ఫుడ్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. దీనికి రీజన్ ఒక పక్కన కోవిడ్ అయితే ఇంకో పక్కన యుద్ధం, వార్. మన ఇండియాలో మాన్సూన్ సీజన్లో చాలా లేట్ స్టార్ట్ అయింది. అండ్ ఇయర్ మనకి ప్రొడ్యూస్ అయ్యే రైస్లో చాలా తక్కువ ఛాన్స్ కూడా ఉంది. అది జరగకుండా మనం మిగతా కంట్రీస్ లాగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేశారు. అది కూడా నాన్ బాస్మతి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ కన్స్యూమ్ చేసేది నాన్ బాస్మతి రైసే. ఇది మెయిన్ రీజన్, కానీ జియో పొలిటికల్గా చూస్తే ఇంకో 2 reasons కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇది చైనా వాళ్ళ మాస్టర్ ప్లాన్. మన కంట్రీ నుంచి రైస్ కొనే కంట్రీస్లో టాప్లో ఉన్నది కూడా చైనానే. పాండమిక్ టైంలో 16.34 lakh metric tons ఉంది. మన దగ్గర కొనడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ది మనం కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ చేస్తాం, అండ్ మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే మన రైస్ కాస్ట్ అనేది చాలా తక్కువ, మన దగ్గర నుంచి అందుకుంటది. కొనని మనకేగా ప్రాఫిట్, ప్రాఫిటే. మరి కాకపోతే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ రైస్ ప్రొడ్యూస్ చేసేది ఎవరో తెలుసా? మళ్ళీ చైనానే. 212 million tons ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సెకండ్ ప్లేస్లో మన ఇండియా 195 million tons వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అంట. ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ రైస్ కొంటుంది, దాన్ని జాగ్రత్తగా స్టోర్ కూడా చేసుకుంటుంది. సో వాళ్ళు ఏదైనా ఒక పెద్దగా ఉన్న ఏదైనా పాండమిక్ మళ్ళీ ప్లాన్ చేస్తుంటే మనం బుక్ అయిపోతాం, ఎందుకంటే రైస్ మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తే అసలే ఎయిర్ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు
కంట్రీలో ఫుడ్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని ఆపడానికి ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ పెట్టారు. సో మన దగ్గర రైస్ కొంటాడు, మన దగ్గర షార్టేజ్ వచ్చాక వేరే కంట్రీస్కి మనకు కూడా ఎక్కువగా అమ్మే ఛాన్స్ ఉంది చింగ్చాంగాడి. సో సేఫ్ సైడ్ అందుకే బ్యాన్ చేశారు. ఇంకో రీజన్ ఏంటంటే మన ఇండియాకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో కొన్ని గొడవలు ఉన్నాయి. అందులో ఒకటి, మన కంట్రీలో పూర్ పీపుల్కి తక్కువ కాస్ట్ ఉన్న రైస్ ఇచ్చే స్కీమ్ ఉంది కదా, దీన్ని పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ స్కీమ్స్ అంటారు. దానికి మిగతా కంట్రీస్ అన్నీ అగైనెస్ట్, ఎందుకంటే మీరు అలా దాచేసుకుని పంచుకుంటే ఎలా మాతో ట్రేడ్ చేయాలి కదా అన్న టైప్లో డబ్ల్యూటీఓకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్కి కంప్లైంట్ ఇచ్చాయంట. యుఎస్ను యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీరు చేసే పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ మా డబ్ల్యూటీఓ స్కీమ్స్కి అగైనెస్ట్గా ఉన్నాయని, సో 2024 కల్లా ఏదో ఒకటి ఇంకోటి ఏదైనా చేయాలి లేకపోతే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది. అండ్ వీళ్ళ మెయిన్ గొడవ ఏంటో తెలుసా, ఫార్మర్స్కి మీరు ఎక్కువ మనీ ఇచ్చి రైస్ కొంటున్నారు, అలా చేయడం చాలా తప్పని మా స్కీమ్స్ చెప్తున్నాయని అంటున్నారు. అండ్ మన కంట్రీ విషయంలో చాలా రాంగ్ అంటున్నారు. దీనికి మన ఇండియా ఏం చేసిందంటే మన ఫార్మర్స్కి మంచి జరుగుతూనే డబ్ల్యూటీఓ రూల్స్కి ఒబే చేసుకుంటూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టింది, బట్ వాటిని కూడా ఒప్పుకోలేదు కొన్ని కంట్రీస్. సో మన వాళ్ళు మనకి ఇంపార్టెంట్ కాబట్టి సింపుల్గా ఏం చేశారంటే రైస్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేశారన్నమాట, చావు దెబ్బతీశారు. గురు సరదాగా మూవీకి తీసుకెళ్లొచ్చుగా. ఇప్పుడే మూవీస్ ఉన్నాయిరా. ఏ ఊర్లో ఉన్నావు బాబు, రేపు మహేష్ బాబు మూవీ రిలీజ్ ఉంది. ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్టయిపోతున్నాయి. రేపు మహేష్ బాబు గారు మూవీ ఏంటరా, గుంటూరు గారు ఎప్పుడో జనవరికి సంక్రాంతికి అన్నారు, అది పోతే సమ్మర్ కూడా వెళ్ళిపోద్ది కదరా. కాదు కాదు, బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్. మీ దుంపల్లే, మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఒక్క నిమిషం కంగారు పెట్టావు కదరా, ఈ మధ్య నిజంగానే చాలా మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఎందుకని సడన్ గా ఈ రిలీజ్ ట్రెండ్స్ ఎందుకు సడన్ గా ఎక్కువైంది, అండ్ దీనివల్ల ఎవరికి ప్రాఫిటో తెలుసా? మీరు అనుకుంటున్నట్టు మూవీ థియేటర్స్ కి ప్రొడ్యూసర్స్ కి కాదు, మిస్ అవ్వకండి, వీడియో మధ్యలో చెప్తా. అండ్ ఎందుకని ఆడియన్స్ కూడా ఈ రీ రిలీజ్ మూవీస్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా? వీటి గురించి తెలియాలంటే ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియాలి. ఈ రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఎగ్జాక్ట్ గా ఒక సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ 2023లో ఆగస్ట్ టైంలో యుఎస్ లో స్టార్ట్ అయింది. ఆగస్ట్ 9 మహేష్ బాబు గారి బర్త్డే వస్తుందని చెప్పి యుఎస్ లో ఆయన మూవీ పోకరిని ఫ్యాన్ షో వేద్దామని అక్కడ ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ అనుకున్నారు. సో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆ మూవీని రీమాస్టర్ చేసి 4K రెజల్యూషన్ లో ఫ్యాన్ షో వేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ ఇది రీ రిలీజ్ కాదు, మనకు మామూలుగా మూవీ రిలీజ్ ఉందంటే బెనిఫిట్ షో ఆర్ ఫ్యాన్ షో అని ఒకటి ఎర్లీ మార్నింగ్ షో వేస్తారు కదా, సేమ్ ఆ టైప్ లోనే ఆ మూవీని జస్ట్ ఒక రోజు ముందు వేద్దాం అనుకున్నారు. దీనికి ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఆ టికెట్స్ అన్ని కూడా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే మొత్తం సేల్ అయిపోయాయంట. అసలు ఆ రెస్పాన్స్ చూసి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే ఇంకా తెలుగు స్టేట్స్ లో ఇంకెంత రెస్పాన్స్ వస్తుందని మన వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ ఆగస్ట్ 9 కొన్ని డేస్ ముందు మన తెలుగు స్టేట్స్ లో కూడా రీ రిలీజ్ అనౌన్స్ చేశారు. సేమ్ రేంజ్ లో టికెట్స్ అన్ని సేల్ అయిపోయాయి. ఎంతలా అంటే ఈ మూవీ 1 డేలోనే 1.7 crores కలెక్ట్ చేసింది. కలెక్షన్ ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఆ రోజు ఆగస్ట్ 9 థియేటర్స్ లో ఎంత రచ్చ చేశారంటే అవి మల్టీప్లెక్స్ లా లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్లా అన్నంత కన్ఫ్యూజ్ అయ్యేలాగా మన ఫ్యాన్స్ హడావిడి చేశారు. జనరల్ గా ఆడియన్స్ లో క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అని కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఈ రీ రిలీజ్ కి మాత్రం అందరూ ప్యూర్ మాస్ ఆడియన్స్ అయిపోయారు. వెళ్ళిన ఫ్యాన్స్ ఆడియన్స్ అందరూ ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ కూడా వీడియోస్ మీరు సోషల్ మీడియాలో వైరల్ అయినవి చూసుండొచ్చు. రీసెంట్ గా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అయితే ఆ సినిమా ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ లా తయారైంది. సో అంత ఎంజాయ్మెంట్ ని మిగతా హీరో ఫ్యాన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అండ్ దీని తర్వాతే సెప్టెంబర్ 2 ఇంకో హీరో బర్త్డే ఉంది. తెలుగు స్టేట్స్ లో జస్ట్ ఆ హీరో మూవీ రిలీజ్ అయితే చాలు, కనీసం ఆ మూవీలో హీరో అటు ఇటు నడిచినా కూడా 1st డేలో 30 crores వచ్చేస్తాయి. అంత క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన యాక్ట్ చేసిన జల్సా మూవీని ఆయన బర్త్డే స్పెషల్ గా సెప్టెంబర్ 1 రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ అందరూ డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే రిలీజ్ అయింది. కలెక్షన్స్ కూడా డే 1 మాత్రం 3.20 crores వచ్చింది. అండ్ థియేటర్స్ ముందు జరిగిన పండగ గురించి స్పెషల్ గా చెప్పకర్లా. ఈ రెండు మూవీస్ తర్వాత నుంచి రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కాదు, అసలుగే మూవీ లవర్స్, హీరోలతో సంబంధం లేకుండా చాలా మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. అండ్ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. మరి ఇంతకీ వచ్చిన డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? జనరల్ గా కోవిడ్ తర్వాత థియేటర్స్ రీఓపెన్ అయినప్పటి నుంచి థియేటర్ ఓనర్స్ ఎక్కడో తెలియని భయం మొదలైంది. ఓపెన్ అయితే అయినాయి కానీ ఈ క్లోజర్ గా ఉన్న గ్యాప్ లో జనం ఓటీటీలకు అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ అంటే అవు మళ్ళీ వస్తుందా రాదా అని ఒక టైప్ ఆఫ్ భయంలో ఉన్నారంట. అండ్ రిలీజ్ అయిన మూవీస్ కి అయితే జనం వస్తున్నారు, కాకపోతే మరీ అంత ఎక్కువగా కాదు. ఇలాంటి టైంలోనే ఈ రీ రిలీజ్ వచ్చి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాయి, కానీ ఫైనాన్షియల్ గా కాదు. ఈ రీ రిలీజ్ మూవీస్ ని రన్ చేయడానికి ఫస్ట్ అప్పుడు మూవీస్ ని రీమాస్టర్ చేసి 4K రిజల్యూషన్ లో మార్చడానికి ఒక మూవీకి ఓన్లీ 5-8 lakhs ఖర్చు అవుద్దంట. సో అదొక్కటే పెట్టాల్సిన బడ్జెట్, కాబట్టి వచ్చే కోట్లన్నీ మోస్ట్లీ ప్రాఫిట్ ప్రొడక్షన్ కంపెనీస్ కి అండ్ థియేటర్స్ కి. పోకిరి అండ్ జల్సా మూవీకి అయితే రీ రిలీజ్ అవ్వకముందే ఫ్యాన్స్ అసోసియేషన్ వచ్చింది కలెక్షన్స్ అండ్ ఛారిటీకి యూజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. పోకిరి మూవీ కలెక్షన్స్ ఏమో పిల్లల హార్ట్ ఆపరేషన్స్ కి ఖర్చు చేశారు, జల్సా కలెక్షన్స్ తో కూడా థియేటర్ కి కొంత ఇచ్చి రిమైనింగ్ తో ఛారిటీ చేశారు. ఇవి కాకుండా మోస్ట్ ఆఫ్
ది మూవీస్ కలెక్షన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ దగ్గరికి అండ్ ఆ రీ రిలీజ్ ని మేనేజ్ చేసిన షో కోఆర్డినేటర్స్ చేతులకు వెళ్ళాయి. సో థియేటర్ వాళ్ళకేమి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఏమి రావు, అలాగే ప్రొడక్షన్ హౌసెస్ కూడా పెద్దగా ఏమి రావు. ఈ కలెక్షన్స్ అన్ని థియేటర్కి వెళ్తే బాగుండేది, సో దట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి థియేటర్స్. బట్ థియేటర్స్ జరిగిన మంచి ఏంటంటే ఈ రీ రిలీజ్ జరిగే సెలబ్రేషన్స్ తో థియేటర్స్ అన్ని కూడా అంతకు ముందు కలకలలాడిపోతున్నాయంట. వాటి చూసిన ఆడియన్స్ ఏంటంటే కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని థియేటర్కి వెళ్తున్నారంట. బట్ నెగిటివ్ సైడ్ ఇంకోటి ఉంది, ఈ రీ రిలీజ్ ఏమైనా చిన్న సినిమాలు కొత్తగా వచ్చిన చిన్న సినిమాలు ఆడుతున్నప్పుడు వస్తే ఆ చిన్న మూవీస్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందంట. అలా అవ్వకుండా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫైనల్ గా అసలు ఎందుకని టీవీలో వందల సార్లు చూసిన మూవీస్ ని మళ్ళీ థియేటర్స్ లో చూస్తున్నప్పుడు ఎందుకని అంతగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయంట. అందులో ఫస్ట్ అండ్ కామన్ రీజన్ అయితే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ట్విట్టర్ వార్స్ లో ఎక్స్పర్ట్స్ బాగా ఎక్కువ, కానీ చాలా తక్కువ మందికి అసలైన థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే తెలియదు. అందరూ కూడా ఆ రోజుల్లో మూవీకి ఇలా జరిగింది, ఆ మూవీకి అలా జరిగింది అని వినేవాళ్లే. సో ఫైనల్ గా దాన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోవట్లేదు, కాబట్టి ఫ్యాన్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇది స్టార్ హీరో మూవీస్ అయితే ఎక్కువ. జనరల్ గా ఇప్పుడు మనకి ఇయర్ కి వన్ మూవీ ఉందనుకోండి, అదే రాజమౌళి గారి చేతిలో పడితే అది 4 ఇయర్స్ అయింది, అది వేరే విషయం. సో అలాంటప్పుడు వాళ్ళ హీరోని మళ్ళీ ఒకసారి థియేటర్ స్క్రీన్ మీద చూసుకునే ఛాన్స్ వస్తుంది ఈ రీ రిలీజ్ వల్ల. ఈ రీజన్ వల్ల మోస్ట్లీ ఫ్యాన్స్ అందరూ ఈ రీ రిలీజ్ మూవీస్ కి బాగా వెళ్తున్నారు, పైగా హిట్ సినిమా, డైలాగ్ టు డైలాగ్ జనాలతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మరి కామన్ ఆడియన్స్ సంగతి ఏంటి, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక మోడర్న్ బైక్ అండ్ ఒక ఓల్డ్ 20 ఇయర్స్ బ్యాక్ బుల్లెట్ ని నీట్గా క్లీన్ చేసి పక్క పక్కన పెట్టినారనుకోండి, మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? నేనైతే బుల్లెట్టే, అది కూడా ఓల్డ్ బుల్లెట్ని, ఎందుకంటే ఇది వింటేజ్ కాబట్టి. దాని మీద వెళ్తే ఒక తెలియని ఫీల్ వస్తుంది, ఇప్పుడు RX 100లో బాగా సౌండ్ చేసుకుని వెళ్తే జనాలు ఎలా వింతగా చూస్తారు, అలాగే ఒక వింటేజ్ బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా జనాలు మిమ్మల్ని అలాగే అబ్జర్వ్ చేస్తారు. దీని గురించి ఫ్రెంచ్ థెరపిస్ట్ జీన్ చెప్తుంది దాని ప్రకారం, ఈ ఫీల్ ఏంటంటే మీకు తెలియకుండానే మైండ్ లో టైం ట్రావెల్ చేసే ఒక ఫీల్ ఉంటుందంట. ఆ టైం పీరియడ్ లో మనకున్న మెమరీస్ ని రివైజ్ చేయడానికి ఈ వింటేజ్ ఆబ్జెక్ట్ బాగా యూజ్ అయ్యిందంట. అండ్ ఇది మన ఓల్డ్ లో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అండ్ కొన్ని వేస్ లో చాలా బాగుంది కూడా. మన బ్రెయిన్ లో పాస్ట్ మీద ఒక మంచి ఫీల్ వస్తుంది అంట ఇలాగ ఉన్నప్పుడు, అంటే వింటేజ్ చూసినప్పుడు. ఇప్పుడు సినిమాస్ అంటే ఒక వింటేజ్ ఫీల్ వస్తుంది కదా, అండ్ అవి చూసినప్పుడు కూడా బాగా ఎగ్జైట్ అవుతారంట. సో చాలా మందికి కామన్ ఆడియన్స్ కి థియేటర్స్ ని ఇలా చూడాలని కోరుకుంటుంది, బట్ అప్పుడు వెళ్ళలేకపోయి ఉండొచ్చు ఏదైనా సిచ్యువేషన్ వల్ల. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ రీ రిలీజ్ మూవీస్ బాగా ఉపయోగపడతాయి. ఈ రీజన్ వల్ల కామన్ ఆడియన్స్ కూడా వెళ్తున్నారు. మీరు ఎన్ని మూవీస్ రీ రిలీజ్ కి వెళ్ళారు కింద కామెంట్ చేయండి, అండ్ ఏ మూవీస్ ని రీ రిలీజ్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో కింద చెప్పండి. నిజంగా ఏం సినిమా రీ రిలీజ్ అయితే బాగుంటుంది? నాకైతే ఒక సినిమా ఉంది, 6 పత్తి ప్రతలు అని గోలగోల ఉంటుంది. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క PDF. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో PDF మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్1లో ఆర్ మోతీలాల్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. మన వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం, ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు కదా మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్1 కోసం ఈ వీడియో చూడండి, అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మా నాలెడ్జ్ మీకు వర్క్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి కొత్త వాళ్ళు. అండ్ VR ఫ్యామిలీ వీడియో లైక్ చేస్తారు, కొత్త వాళ్ళు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు లవ్ యూ సో మచ్ VR ఫ్యామిలీ.